హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయా తెలుగు బ్లాగ్స్. ఈరోజు నేను వీక్షించబోయే రెసిపీ పాలకూర ఉప్మా. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రవ్వతో హెల్దీగా రెసిపీ చేసుకోవాలనుకుంటే నేను చెప్పే ప్రాసెస్లో పాలకూర ఉప్మా చేయండి. మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ఒక కట్ట పాలకూరాకును తీసుకుని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా చిన్నదిగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక 1 కప్పు రవ్వ వేసుకొని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా వేగిన తర్వాత సపరేట్గా ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పల్లీలు, తాలింపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకుందాం. దోరగా వేగిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగిన 1 ఉల్లిగడ్డ తరుగు వేసుకుని ఉల్లిపాయల్ని దోరగా వేయించుకుందాం. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన 1 టమాటో, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సరిపడంత సాల్ట్ వేసుకుని టమాటాలని బాగా మగ్గించుకుందాం. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ అందులోకి వేసుకొని 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. 4 నిమిషాల పాటు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి 1 కప్పుదైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పు నీళ్ళు అందులోకి పోసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకుందాం. మీకు ఇష్టమైతే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత బాగా మసాలా కాగనిద్దాం. ఇలా మసిలేటప్పుడు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా వేయించి తీసుకున్న రవ్వను అందులోకి కొద్దిగా వేసుకుంటూ చక్కగా ఉడికించుకుందాం. ఇలా ఉడికేటప్పుడే కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరో 2 నిమిషాల పాటు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన పాలకూర ఉప్మా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.